2021లోనూ బచ్చుల గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు కూడా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులు వైద్యం చేయించారు. అత్యవసర శస్త్రచికిత్స అందించడంతో గతంలో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటి పడింది. అయితే డిసెంబర్ 28న మరోసారి గుండెపోటు వచ్చింది. ఈసారి కూడా తమ అభిమాన నేత క్షేమంగా తిరిగి వస్తారని అభిమానులు భావించారు. పెద్ద ఎత్తున ప్రార్థనలు కూడా చేశారు, కానీ వారి ప్రార్థనలు ఫలించలేదు. కరోనా సమయంలో బచ్చులకు 2 సార్లు వైరస్ సోకింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడటం, గుండెపోటు రావడం జరుగుతుందని బచ్చుల అనుచరులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్ చెప్పండి. సౌజన్య, మీరు చెప్పినట్టు కృష్ణా జిల్లాలో ఒక కీలక నేత కన్నుమూశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన 1995 నుండి టీడీపీకి చాలా అండగా ఉన్నారు. మొదటిగా 1995లో పిఏఎస్ చైర్మన్ గా కూడా చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా ఆయన చేసిన పరిస్థితి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ బలోపేతం కోసం ఆయన ప్రయత్నించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎన్నికయ్యి ఆ తర్వాత శాసన మండలిలోకి కూడా వైసీపీపై పోరాటాలు కూడా చేసిన పరిస్థితి. అయితే టీడీపీ బలోపేతం కోసం పెద్ద ఎత్తున ఆయన ఉన్నారు అని కూడా, టీడీపీకి అండగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి నేత ఈ రోజు కన్నుమూశారనే వార్త తెలియగానే టీడీపీ నేతల్లో ఒక విషాద ఛాయలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే టీడీపీలో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో సహా పార్టీ అధ్యక్షులు కూడా అచ్చెన్నాయుడు కూడా సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఏపీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ సంతాపం తెలియజేస్తున్న పరిస్థితి. అయితే గత కొద్ది రోజులండి కరోనా తర్వాత 2021లో ఒకసారి గుండెపోటు రావటం, అప్పుడు గుండెపోటు వచ్చిన తర్వాత సర్జరీ ద్వారా ఆయన బయటపడడం జరిగింది. ఆ తర్వాత 1 నెల రోజుల కిందట కూడా ఆయనకి గుండెపోటు రావటం, వెంటనే విజయవాడలో ఉన్న రమేష్ హాస్పిటల్కి తరలించడం, అప్పుడు నుండి వైద్య చికిత్స ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఆయన కొంతవరకు కోమాలోకి వెళ్ళిపోయారు అని కూడా కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్న నేపథ్యంలో గత 3 రోజుల కింద కూడా అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని కూడా చెప్పారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం మరికొంత సీరియస్ అవడం, అదేవిధంగా ఆయన కోమా స్టేజ్ నుంచి బయటికి రాకపోవడంతో కొంత ఇబ్బందికరంగా ఉంది అని పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పడం, వెంటిలేటర్ పై ఉన్న ఆయన్ని ఈ రోజు తుది శ్వాస విడిచారని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా టీడీపీ యంత్రాంగం మొత్తం ప్రస్తుతం విజయవాడ నుండి ఆయన సొంత ఊరు మచిలీపట్నమే, కృష్ణా జిల్లా వాసే కాబట్టి మచిలీపట్నం సొంత ఊరు కాబట్టి మచిలీపట్నంలో అన్ని కార్యక్రమాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా గత 2.5 సంవత్సరాల నుంచి ఉన్నారు. గన్నవరంలో వంశీ టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన తర్వాత అక్కడ గన్నవరం ఇన్ఛార్జ్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు పార్టీ బలోపేతం కోసం ఆయన ప్రతినిత్యం గన్నవరంలోనే ఉన్నారు. అయితే ఒక పక్కన బీసీ నాయకుడుగా ఆయనకు ఒక మంచి క్రేజ్ ఉంది. అదేవిధంగా ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలించే కూడా ఉన్నారు కూడా చెప్పుకొచ్చి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక విషాద ఛాయలు అయితే నిలబడి ఉన్నాయి. ఎందుకంటే చాలా సీనియర్ నేత, అందరితోనూ కలుపుకొని ఉండే వ్యక్తి, ఎమ్మెల్సీగా చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కింద స్థాయి నుండి ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా వచ్చిన దాంట్లో బొచ్చుల అర్జునుడు కూడా ఒకళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు ఈ ఘటన జరగడంతో కొంత విశేషాలు అందరూ క్యాడర్ మొత్తం ఇప్పుడు ప్రస్తుతం రమేష్ హాస్పిటల్ దగ్గర నుండి అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా మచిలీపట్నం తీసుకెళ్తున్న పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు జరిగే కార్యక్రమాలు ఇంకా షెడ్యూల్ అయితే చెప్పలేదు. వాళ్ళు ఎక్కడ నిర్వహిస్తారు, ఏంటి అంతిమయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడ చేస్తారు అనేది కూడా మరి కొద్దిసేపటి కుటుంబ సభ్యుల ద్వారా మనకి తెలిసే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ యాకూబ్.